యు మేడ్ యువర్ మార్క్ లాస్ట్ టైం యూ మేడ్ అ జెంటల్ ఎంట్రీ ఎగ్జాక్ట్లీ ఈసారి యూ మేడ్ యువర్ మార్క్ యాజ్ అ పవర్ఫుల్ స్పీకర్ అండ్ అన్ యాక్టివిస్ట్ ఫార్ ఐ వాంట్ టు టెల్ దట్ అగైన్ ఎస్ ప్లీజ్ చిన్నపిల్ల అని నా మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం అవును నీ చాలా వీడియోస్ ఊరుకునే పరిస్థితి లేదు అవును ఊరుకునే పరిస్థితి లేదా ఊరుకునే పరిస్థితి గట్టిగా చెప్పు ఏం చేస్తావు మేము కూడా వింటాం అంతేనా నేను మాట్లాడినక్క చేస్తా అంతే చేసి చూపిస్తాను ఊరుకునే పరిస్థితి ఎందుకు ఊరుకోవాలక్క నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి అవును నేను మొన్న చూసాను పీపుల్ వర్ అంటే ఎంత థంబ్నెయిల్స్ పెట్టేసి దేవర్ ట్రైయింగ్ టు పుల్ యువర్ స్పిరిట్ డౌన్ నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ట్రోలింగ్ కి అవును ఇంకా ఆవిడ అమ్మ కంటే నా అక్క కాదు కదా ఎవరైనా అవును కదా సో యూ జస్ట్ ఎంబ్రేస్డ్ ఆల్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ కదా సో ఇప్పుడు మరి పార్టీలో పొజిషన్ ఇస్తారా రాబోయే రోజుల్లో నాకు తెలియదు అక్క అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు కూడా నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ జూన్ 4th అది అయిన తర్వాత అది కంగ్రాచులేషన్స్ చెప్పేసి పర్సనల్గా బన్నీ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి నేను ఇందాక చెప్పాను కదా కార్ ఎవరు ట్రోలింగ్ కి అనర్హం అది అల్లు అర్జున్ అయినా అది శ్యామల అయినా అంతే సో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఈవెన్ ఫర్ అస్ మీడియా జర్నలిస్టులకు అందరికీ టీవీ ప్రెజెంటర్స్ అందరికీ కూడా ఒక పెద్ద ఏం చెప్పాలి నిజంగా ఒక యుద్ధం చూస్తున్నట్టు అనిపించింది చెప్పానుగా కురుక్షేత్ర యుద్ధం అంటే ఇంతమంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఓటింగ్లో వృద్ధులందరూ వచ్చి నిలబడి ఉత్సాహంగా నిలబడ్డం అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ఆల్ ద హ్యూమిలిటీ విత్ విచ్ అంటే నేను సీఎంగా మీకు మంచి పని చేస్తుంటే నాకు ఓటు వేయండి లేకపోతే కాదు అని ఎవరిని వాళ్ళని వీళ్ళని వీళ్ళని ఏమనలేదు నేను మీకు మంచి చేస్తుంటే ఓటు వేయండి అన్నారు అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మళ్ళీ అగైన్ ఇప్పుడు నేను నమ్మిన నాయకుడి స్వభావమే ఫాలోవర్స్లో కనిపిస్తుంది ఇప్పుడు జగనన్నని నమ్మిన నేను జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను దిస్ ఇస్ మీ మనం ఎవరిని ఒక మాట తూలనగా మాట్లాడలేదు ఒక మాట నువ్వు అని కూడా నేను ఎవరిని మాట్లాడలా మీరు అనే అడ్రస్ చేస్తాను దిస్ ఇస్ మీ మరి వాళ్ళ నాయకుల నుంచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ట్రోలింగ్లు వాళ్ళ బూతులు వాళ్ళ పదజాలాలు ఇవన్నీ ఇంకా మరి అంతే సో అయితే మరి ముగించేలోపు ఒకసారి నీ ఫేవరెట్ పాట జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్స్లో బోల్డ్ పాటలు వినుంటావు గద్దరన్న పాడిన పాట ఏం పాట జెండలు జత కట్టడమే నీ ఎజెండు అస్సలు నీ స్వరం నీ ఇది పాడుతున్న రాగం వేస్తున్న తాళం కరెక్ట్గా ఉంది కరెక్టే సంగీతం నేర్చుకున్నా నేను వీణ ప్లే చేస్తా అక్క అరే అసలు ఈ విషయం చెప్పనే లేదు వీణ కూడా వాయిస్తావా ప్లే చేస్తాను వోకల్ కాదు ఐ మీన్ ఇన్స్ట్రుమెంటల్ ఎంతవరకు నేర్చుకున్నావు కృతులు అయిపోయాయి అలంకారాలు అయిపోయాయి సో గీతాలు గ్యాప్ వస్తూ ఉంటుంది కానీ మధ్యలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొత్తదే నేర్చుకుని అలా కంటిన్యూస్గా చేసేంత టైం ఉండదు కానీ శ్యామల అని పేరు పెట్టుకుని చక్కగా వీణ వాయించడం బాగుంది ఒకరోజు నీ వీణ కూడా వినాలి ఇప్పుడు రాజకీయంగా వీణ వాయిస్తున్నావు కాబట్టి అది కంటిన్యూ అయిపో డెఫినెట్గా ఫర్ యూ ఎనీ టైమ్ లవ్లీ టాకింగ్ విత్ యూ శ్యామల విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ బికాస్ ఎలక్షన్స్కి ముందు జనరల్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు గ్రౌండ్లోకి వెళ్ళి చూసిన తర్వాత అసలు ఎక్స్పీరియన్స్ అసలు ఎందుకు వచ్చానా అని అనిపించచ్చు నాకెందుకు అనిపించచ్చు బట్ నీకు ఎలా ఉంది ఫీలింగ్ నీ ఎమోషన్ ఎందుకు వచ్చానా నాకెందుకు అని ఒక్క క్షణం కూడా నేను అనుకునేంత తీరిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ సరిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత వెన్ నేను ఏమేం వర్క్ చేశాను అని నా వర్క్ నేను చూసుకున్నప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అంతే వీఆర్ ఆల్ ఆల్సో వెరీ ఇంప్రెస్ టు సీ యూ వి అంటే మేము అందరం మీడియా వాళ్ళు బికాస్ ఇప్పటికీ నాకు ఆ కథే అలా అలా ఇదవుతుంది ఇవాళ ఇంకా కథలు చెప్పావా ఒకటి అయిపోయింది కదా మహాభారతం చెప్పుకున్నాగా అదే ఒకసారి చెప్పు మళ్ళీ చెప్పాను కాక మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టం అనేది ఎంత ముఖ్యమైన ఘట్టమో ఒక సింహాసనం కోసం దాయాదులైనటువంటి పాండవులు కౌరవులు ఎలా అయితే కొట్టుకున్నారో కనకదుర్గమ్మ సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే ఒక సింహాసనం కోసం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా నిలబడి ఆయన ఎదుర్కోవడానికి ఇటుపక్క ఇంతమంది సైన్యం అయితే అక్కడ కృష్ణుడు ఎవరికి తోడు
అర్జునుడికి. ఇక్కడ ప్రజలే ఆ కృష్ణుడి స్థానాన్ని తీసుకుని ఆయనకి తోడుగా ఉన్నారు, ఉంటారు, అంతే. సూపర్, వండర్ఫుల్. అండ్ మళ్ళీ విల్ క్యాచ్ అప్. డెఫినెట్గా నెలకు ఒకసారి మనం ఒక్కొక్క కథ చెప్పుకుందాం. థంబ్నైల్ రాసుకోండి, శ్యామల మళ్ళీ కథ చెప్పింది. ఓ, ఇది కథ కాదు, జరిగిన వాస్తవం, జరగబోతున్న వాస్తవం, చూడబోతున్న నిజం. ఇంతకీ బిఫోర్ వి వైండ్ అప్ ఐ హావ్ టు ఆస్క్ యు, మంగళగిరి కూడా వెళ్ళావు కదా? మంగళగిరి. సో మంగళగిరిలో ఏం జరిగింది? మురుగుల లావణ్య గారికి క్యాంపెయినింగ్ వెళ్ళాను, అయిపోయింది నైట్ క్యాంపెయినింగ్ అయిపోయింది. సో నా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్ళాను, బికాస్ చేనేత కుటుంబం నుంచి వచ్చారు అని తెలియగానే నాకు ఎందుకు ఆవిడని ఒకసారి కలవాలనిపించింది. వాళ్ళ మదర్ని, ఆవిడ కూడా ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ మామగారు కూడా హిజ్ అ పాలిటీషియన్. సో ఐ జస్ట్ వాంట్ టు గో మీట్ దెమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ అయిపోయింది, నేను బయటకు వస్తున్నాను. ఆ సందులో చిన్న సందది, చిన్న సందులో ఒక పిల్లోడు ఇలా టైర్ కొట్టుకుంటూ ఆడుకుంటున్నాడు డే టైంలో. సో నేను పిలిచాను, ఏంటి పేరు అది ఇది అంతా అడిగాను. స్వతహాగా పిల్లలు అంటే చాలా ఇష్టం నాకు, సో ఎక్కువ మాట్లాడతా ఇక్కడికి వెళ్ళినా. సో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఊరికనే అడిగా, ఏ ఊరు ఇది, ఏ ఊరు చెప్పు నాకు అంటే, మంగళగిరి అని ఆ అళాతో సహా చాలా స్పష్టంగా పలికారు ఆయన, ఆ చిన్న పిల్లోడు. నాకు ఎంత ముచ్చటేసిందంటే, అసలు ఇంత స్పష్టంగా చక్కగా ఎంత బాగా పలికారా అనుకున్నాను నేనైతే. మీకు మంగళగిరి, మంగళగిరి అంటే ఎంత చక్కగా, ఎంత ముచ్చటగా అంటే, ఆ ఊర్లో ఉండే ఆ వయసు పిల్లోడికి కూడా తెలుసు ఆ పేరు పలకడం. అవును, కానీ సరే అర్థమైంది అదే. మరి వాళ్ళు ఎదురుపడలేదా ఎక్కడ? అంటే నువ్వు వెళ్ళే చోట యాక్చువల్లీ ఆటోమేటిక్గా భయపడి ఎవరు మేబీ వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ డెఫినెట్ గా తీసుకుంటారు కదా, సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. జూన్ 4th we will speak again, Shyamala, after June 4th. definitely, yeah, definitely, yes, yeah. Thank you, thanks, bye-bye. Thank you, bye.